టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కోస్ వేస్ హాస్పిటల్ ఎవిస్ని సంప్రదించండి వెల్కమ్ టు సొమ్ అంటే నేను మీ సొమ్మిది నాకు కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి సంజయ్ రాయ్ తరఫున ఏ ఒక్క న్యాయవాది జనరల్ గా అయితే ముందుకు రాలేదు డిఫెండ్ చేయడం కోసం అని చెప్పేసి అయితే ఒక్కొక్క న్యాయవాదిని ముందుకు తీసుకురావడం జరిగింది సో కబితా సర్కార్ అనేటువంటి న్యాయవాదిని ఆవిడెవ్వరు అండ్ దానితో పాటు ఎందుకు ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలనే సో ఇప్పుడిప్పుడే బయటికి పెట్టడం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటిది అంటే అక్యూజ్డ్ ఫలానా వ్యక్తి ఫలానా పలానా రకంగా జరిగింది అనేటువంటి ఎవిడెన్సెస్ మన కంటి ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఎందుకు డిఫెండ్ చేయడానికి చూస్తూ ఉన్నారు దీని వెనక ఉండేటువంటి ప్రధాన కారణాలు ఏంటి అనేది అండ్ ఈ కవితా సర్కార్ అనేటువంటి అడ్వకేట్ ఎవరు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సో అది వారి అడిగి తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు కోర్టులో దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా నడిచాయి నడిచిన తర్వాతే కదా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని వెళ్ళటం జరిగింది పలానా వ్యక్తి ప్రధాన నిందితుడు అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్తూనే జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని వెళ్ళటం జరిగింది ఎవరి కవిత సర్కార్ కొత్త స్టేట్మెంట్ని కూడా పాస్ చేసినట్టు తెలుస్తుంది మనకి సో ఏంటి ఆ స్టేట్మెంట్ కవితా సర్కార్ రీసెంట్ మనకి కలకటా రేప్ అండ్ మర్డర్ కేసులో ఎక్యూజ్డ్ అయినటువంటి సంజయ్ రాయ్ తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది పేరు ప్రముఖంగా వినిపిస్తుంది అంటే ఇప్పటివరకు సంజయ్ రాయే ప్రధాన నిందితుడిగా మనం అన్ని చోట్ల అనుకుంటున్నాం ఎవిడెన్స్లు కనిపిస్తున్నాయి న్యూస్ అంతా కనిపిస్తుంది ప్రతి చోట వినిపిస్తుంది ఇంక్లూడింగ్ ప్రతి ఎవిడెన్స్ కూడా మనం ప్రతి వీడియోలో మనం మాట్లాడకుండా జరిగింది అయినప్పటికీ కూడా సంజయ్ రాయ్ ఎక్యూజుడే సంజయ్ రాయ్ నిందితుడే అని చెప్పినప్పటికి కూడా ఒక అడ్వకేట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ అపాయింట్ చేయాల్సిన అవసరం ఏమి ఉంది అంటే ఇక్కడే భారతీయ న్యాయ వ్యవస్థ ప్రముఖంగా కనిపిస్తుంది నాగరాజ్ గారు ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది ఇంటరాగేషన్ మాత్రమే ఇన్వెస్టిగేషన్ మాత్రమే అది కూడా ఒక ఇంటర్మ్ కొంతవరకు భాగమే జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ బట్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఇన్వెస్టిగేషన్ వేరు ఇంటరాగేషన్ వేరు ట్రయల్స్ వేరు ప్రొసీడింగ్స్ వేరు చిట్టి చిరుకు వచ్చే మనకు వచ్చే జడ్జిమెంట్ సో ఇప్పటివరకు మనం ఏదైతే డిస్కషన్ చేసామో ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కేవలం మనకి ఇన్వెస్టిగేషన్స్ ఇంట్రాగేషన్స్ మాత్రమే జరిగినాయి ఇక్కడ అవి సంజయ్ రేఖ అనుకూలంగా ఉన్నట్టుగా ఒక ఒక వర్షంలో కనిపిస్తున్నాయి అయితే కోర్టు ముందుకు వెళ్ళేటప్పటికి ఈవెన్ ఎవరైనా సరే సీబీఐ ఆఫీసర్లైనా పోలీస్ ఆఫీసర్లైనా ఎవరైనా సరే కోర్టు ముందుకే జడ్జిమెంట్కి రావాల్సి వస్తుంది ఎవరైనా సరే సో కోర్టు ముందుకు వచ్చేటప్పుడు ఈ లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వలస ఇన్ఫర్మేషన్ ఇస్ ఎట్ రైట్ ఆర్ రాంగ్ ఇక్కడ ఒకరినే పాయింట్అవుట్ చేయకూడదు వంద మంది దోషులు బయట ఉన్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధ మాత్రం లోపల ఉండకూడదు ఇది మన భారతీయ న్యాయ వ్యవస్థకు ప్రాథమిక సూత్రం అసలు ఈ నిందితుడు చెప్తుంది కరెక్టా కాదా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనతో ఫోర్స్గా చెప్పిస్తున్నారా కోస్ కేసును తొందరగా ముగించే ఉద్దేశంతో ఉన్నారా ఇవన్నీ తెలియాలి కదండి ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ కోర్టు అంటే ఫస్ట్ ఆ తలా పోలీస్ స్టేషను ఈ సె సిడ్డా అన్నటువంటి ఒక కోర్టు కింద పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ కోర్టులోని ఈ ఈ యొక్క నిందితుడిని ప్రవేశపెట్టడం జరిగింది సంజయ్ రాయని నిన్న ప్రవేశపెట్టంగానే అతని తరపున ఎవరో ఒక న్యాయవాదు వాళ్ళకి అడ్వకేట్ రావాలి ఏ అడ్వకేట్ కూడా ఆయన తరపున వాదించడానికి ముందుకు రాలేదు ఎందుకు అంటే యావత్ దేశం కూడా ఇతను నిందితుడిగా గుర్తిస్తున్నాడు కాబట్టి రకరకాల కారణాలు ఉండొచ్చు ఎవరు రాలేదు అటువంటి సమయంలో కవితా సర్కారు ముందుకొచ్చి నిందితుడి తరపున వాదించడానికి సిద్ధపడ్డారు ఈ కవిత సర్కార్ అయితే ఎవరి కవిత సర్కార్ ఇంపార్టెంట్ బట్టి కవిత సర్కార్ ఎవరు కవిత సర్కారు అడ్వకేట్ కోర్టులో ఒక క్రిమినల్ ఐదుగా పనిచేస్తున్నారు ఈవిడ దగ్గరలో ఉన్న హుగ్లీ మ్యాన్షన్స్ లా కాలేజీలో ఒక న్యాయవాద పట్టా కూడా అక్కడే పుచ్చుకున్నారు ఆవిడ దాని తర్వాత సల్సా అంటే సౌత్ ఏషియన్ లీగల్ సర్వీసెస్ అసోసియేషన్లో ఈవిడ సభ్యత్వాన్ని పొందారు అయితే ముందుగా పనిచేసినటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడైతుందో టోటల్గా సివిల్ కేసుల్లో చాలా ప్రావీణ్యత సంపాదించారు ఆవిడ కట్ చేస్తే ఎప్పుడైతే సల్సాలో అసోసియేషన్స్ మెంబర్ అయ్యారో ఇక్కడ టోటల్గా క్రిమినల్ కేసెస్ మీద ఇక్కడ తన కొంత పట్టును సాధించారు ఈవిడ చేసిన ప్రతి కేసుల్లో కూడా చాలా బాగా చేస్తారు అనే ఒక పేరు అయితే ఉంది ఆ లోకల్ ఏరియాస్లో అయితే ఇక్కడ సెకండ్ కోణం నేను మీకు చెప్తానండి కవిత సర్కార్ది ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేస్తారు కానీ ఒక న్యాయవాదిగా అదొక డిఫరెన్స్ సబ్జెక్ట్ అది ఎలా నేను చెప్తున్నానంటే ఇక్కడ జనరల్గా కోర్టులో ట్రయల్స్ జరుగుతుంటాయి ట్రయల్స్ జరిగేటప్పుడే జడ్జిమెంట్కి ప్రిపేర్ అయిపోతారు సో కోర్టులో ట్రయల్స్ ఉండేటప్పుడే జడ్జిమెంట్కి ప్రిపేర్ అవ్వడం తప్పు అని చెప్పినటువంటి కొంతమంది ప్రముఖుల్లో ఈ కూడా ఒకరు నెంబర్ టూ ఇక ఒక వ్యక్తి నిందితుంది మనం అక్యూజ్ చేస్తాం అక్యూజ్ చేసే వ్యక్తిని పూర్తిగా ఇతనే అక్యూజ్డ్ అని చెప్పడం కాదు అతనికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయండి న్యాయపరంగా అక్యూజ్డ్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అతన్ని అతని వాయిస్ని కూడా వినాలి ప్రజలు అతన్ని చెప్పకుండా ఈ ల్యాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తొక్కేస్తారు కాదు అతని వాయిస్ కూడా బయటికి వినిపించాలి అని ఇంతకుముందు కొన్ని జరిగిన కేసుల్లో ఈవిడ కొన్ని ఇటువంటి ఎక్యూజర్ తరఫున కూడా వాదించి సక్సెస్ అయ్యారు ఈ కవిత సర్కార్ ఇక్కడ ప్రధానమైన కీ పాయింట్ చెప్తాను నాగరాజ్ గారు ఈవిడికి ప్రధానంగా ఈ సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈవేళ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు న్యాయ వ్యవస్థలో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్ష ఈ రెండింటికి ఎప్పుడు డిఫరెన్సే అంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నాం మనం ఈ సమాజంలో కూడా ఉరిశిక్ష తీయడం అనేది ఒక మృగత్వం అంటే ఇంకా మనం ఎప్పుడూ ఆటవిక సమాజంలో లేం కదా మోడర్నైజేషన్ అయిపోయాం ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపడం ఏంటి ఒక న్యాయవ్యవస్థ కోర్టును ఉరి తీయడం ఏంటి సో ఈ ఉరి తీయీయడం అనే సిద్ధాంతానికి డెడ్ ఎగ్నిస్ట్విడ సో ఉరి తీసే సిద్ధాంతానికి వీలైతే డెడ్ ఎగ్నిస్ట్ ఏమంటుందంటే యావజ్జీవ కారాగార శిక్ష చాలు వాడికి చనిపోయినంత వాడికి శిక్ష తీసినంతే కానీ ఈ మోడర్న్ సొసైటీలో ఇంత సివిలేషన్ అయిన సొసైటీలో ఒక వ్యక్తిని ఇన్ని వేల మంది కలిసి పాశవికంగా చంపడం ఒక నిరపరాధే కావచ్చు వాడు తప్పు చేసే ఉండొచ్చు కానీ ఉరిశిక్ష అన్నది మాత్రం డెటెగ్నిస్ట్ ఉరి ఉరిశిక్ష తీయడానికి ఎట్టి పరిస్థితుల్లో సుముఖంగా లేరు ఇక్కడ ట్విస్ట్ నాగరాజు గారు అటువంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి కవిత సర్కారు కవిత సర్కార్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ కలకటాలో అపాయింట్ చేశారు నిందితు తరపున సంజయ్ రాయ్ తరపున ఇమీడియట్గా ఎప్పుడైతే ఆవిడ చార్జ్ తీసుకున్నారో జుడిషియల్ కస్టడీలో ఫోర్టీన్ డేస్ రిమాండ్కి పంపించారు జుడిషియల్ కస్టడీలో తీసుకున్నారు ఇక్కడ ఎప్పుడైతే జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆవిడ సంజయ్ రాయ్ తోడు సుమారుగా నాలుగున్నర గంటల పాటు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ మై క్లయింట్ ఈజ్ ఇన్నోసెంట్ మరలా వీలైతే పాలిగ్రాఫ్ టెస్ట్కి మేము రెడీగా ఉన్నాడు నేను కూడా రెడీగా ఉన్నాను మా క్లయింట్ కూడా సుముఖంగా ఉన్నాడు అంటే సంజయ్ రాయ్ ఇప్పటివరకు మనకు పద్నాలుగు గడిచిన పది రోజుల నుంచి మనం చూస్తున్నాం సిబిఐ వాళ్ళు ఎక్కడ మాట్లాడనివ్వలేదు కానీ ఇప్పుడైతే కవితా సర్కార్ సీనియర్ ఎంటర్ అయిందో ఒక ఫోర్ అవర్స్ పాటు సంజయ్ రాయ్ అండ్ కవితా సర్కార్ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత విషయం బయటకు వచ్చింది ఏంటంటే ఇతను నిరపరాధిలా ఉన్నాడు బహుశా ఇన్నోసెంట్ అండ్ డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది సో కొత్త మలుపు తిరిగింది కేసులో సో ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి ఈ ట్రయల్స్ రేపు జరుగుతాయి ఈ పద్నాలుగు రోజుల కస్డీలో రేపు సంజయ్ మళ్ళీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించండి ఎందుకంటే మీరు పోలీస్ రిమాండ్ ఉన్నప్పుడు పాలీగ్రాఫ్ టెస్ట్ చేస్తారు అది మేము మేము నమ్మే స్థితిలో జ్యుడిషియర్ మా అడ్వకేట్స్ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయండి అప్పటికి ఇప్పటికి సింక్ అయితే డెవలప్మెంట్స్ అని తెలుస్తాయి ఉద్దేశంతో మరలా ఆవిడ ఛాలెంజ్ చేసింది మా క్లయింట్ రెడీగా ఉన్నాడు సో ఏం జరుగుతుంది మనకి రేపు జరగబోయే సంఘటనలో తెలుస్తుంది నాగరాజ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి